ఆంధ్ర యూనివర్సిటీ సహకారంతో యోగా లైఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ 6 నెలల కోర్సును యూనివర్సిటీ వెట్కస్ ఛాన్సలర్ పివిజిడి ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎంపీ డాక్టర్ బివి సత్యవతి, ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానం బాటలు నచ్చిన తెలొచ్చు అండి. రెండు బాటలు మనకి శశి ప్రియాంక గారు డాక్టర్ అండి. అలాగే యోగాసనం పెట్టినప్పటి నుంచి మన దగ్గర బాబురా బాబురా తగ్గడానికి చాలా మంది తయారు అవుతారు. రెండు నెలల మూడు నెలల్లో మనం 15 కేజీలు తగ్గిన వాళ్ళకి మిగతా మరి ఇవాళ నాయకులందరూ కూడా ఈ ప్రాంతాన్ని రకరకాలుగా అభివృద్ధి చేస్తున్నారు. మరి దానితో పాటు మరి మనుషులు కూడా శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇప్పటికే యోగా యొక్క విశిష్టతని ప్రపంచ వ్యాప్తం చేసింది మన భారతదేశం. మరి ప్రపంచ దేశాలలోనే యోగాకి ఒక దినోత్సవాన్ని మరి జూన్ 22వ తారీఖున మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరి ఆయన ప్రతిపాదించిన మేరకు అన్ని దేశాలు కూడా దాన్ని ఆమోదించి ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా కూడా యోగాన్ని పాటించడం మనందరికీ తెలుసు. అదే విధంగా మన యువ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సాక్షాత్ యువతరానికి ఒక ప్రతీక ఆయన. మరి ఇవాళ నాడు నేడు ద్వారా మరి స్పోర్ట్స్ యొక్క రూపురేఖలు కూడా మార్చి పిల్లల్లో కూడా సృజనాత్మకతని పెంపొందించడానికి అన్ని విధాలా కృషి చేస్తాం. ప్రతి వీకెండ్ కూడా శనివారం ఒక్క చదువుతో పాటుగా పిల్లలందరికీ కూడా మరి స్పోర్ట్స్ కానీ యోగా కానీ అన్ని రకాల ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా మరి ఉండాలి అని ప్రతిపాదించి దానికి సంబంధించి అడుగులు వేస్తూ ఇవాళ విద్యతో పాటు అన్ని నైపుణ్యాలను కూడా పిల్లలకి మరి ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మన ఆంధ్ర రాష్ట్ర మంత్రి ఇప్పుడు ఒక అనకాపల్లిలో యోగాకి సంబంధించి ఒక ఇన్స్టిట్యూట్ కి రికగ్నిషన్ రావాల్సిన అవసరం ఉంది అనేటువంటి ఒక ఉద్దేశంతో అమర్ గారు మంత్ బ్యాక్ నాకు వారు చెప్పడం జరిగింది. జనరల్గా ఎంతో నీడ్ ఉంటే కానీ వారి దగ్గర నుంచి పోరనేది నాకు రాదు. ఎప్పుడైతే నాకు ఇవాడే బొమ్మకారు నేను నిజంగా ఇక్కడ ఒక నీడ్ ఉంది అలాగే ఈ బాబులో అండ్ మిసెస్ బాబురావు వాళ్ళు విశిష్టమైనటువంటి సేవలు యోగా పరంగా ఇక్కడ అందిస్తున్నారు అనేటువంటి ఒక రిపోర్ట్ జరుగుతుంది. ఈ పర్టికులర్ యోగా సెంటర్ ని యోగా ఆంధ్ర యూనివర్సిటీకి అనుబంధంగా అనకాపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరికీ నమస్కారం అండి. ఇక్కడ యోగ సాధకులు యోగా టీచర్స్గా మారడానికి వాళ్ళు పడే కష్టాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఇక్కడ నుంచి భీమిలి వైజాగ్ ప్రతిరోజు అపాయింట్మెంట్ చేసుకొని ఒక రోజంతా ఈ కోర్సు నేర్చుకోవడానికి టైం వేస్ట్ అనేది అయిపోతుండేది. అలా కాకుండా వాళ్ళ టైం వాళ్ళ ఎర్నింగ్ మిస్ అవ్వకుండా టీచర్స్గా ట్రైన్ చేయాలని
ఇక్కడ ఒక యోగా ఎడ్యుకేషన్ అనేది తీసుకురావడానికి ఎమ్మెల్యే గారు అంటపల్లి ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది. ఆయన సహకారంతో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ప్రసాద్ రెడ్డి గారు మరియు